కరోనా విజృంభిస్తున్నది అన్నది ఇంతకుముందే చెప్పుకున్నాం తగ్గింది అనే లోపు అకస్మాత్తుగా పెరుగుతోంది మొన్ననే ఐదు వందల మరణాలకు వెళ్తే మరుసటి రోజుకి మూడు వేల ఎనిమిది వందల మరణాలకు వెళ్ళడం అంటే తీవ్ర సంచలనం సృష్టించే అంశం అట్లాగే మొన్ననే పన్నెండు వందల పదిహేను వందల కేసులకి ఆంధ్రప్రదేశ్లో మారితే మళ్ళీ నిన్నటికి ఇటుకు వచ్చేటికి మూడు వేల దాకా కేసులు పెరగటం అన్నటువంటిది ఆందోళనకరం వరుసగా పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎలర్ట్గా ఉండాల్సింది మనమే అన్నది కూడా చెప్పుకున్నాం అయితే ఇందులో అత్యధిక కేసులు నమోదవుతున్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ ఆంక్షలు ప్రారంభమైన ఇప్పుడు మొన్ననే సిక్స్ టు సిక్స్ అంటే మనకి మిగతా చోట్ల సిక్స్ టు సిక్స్ ఉండేది ఆ టైంలో రాష్ట్ర వ్యాప్త కేసుల్ని దృష్టిలో పెట్టుకుని తగ్గినటువంటి ప్రాంతాలలో సిక్స్ టు నైన్ ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఎగ్జామిషన్ పదింటికి కంప్లీట్ క్లోజ్ అన్నటువంటిది ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఆ టైంలో ఐదు జిల్లాలలో ఎక్కడైతే కేసులు ఎక్కువ ఉన్నాయో కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలలో ఈ డేటు మార్చారు అంటే వాళ్ళకి సిక్స్ టు ఏ కంటిన్యూషను ఆరు నుంచి క్లోజ్ అన్నటువంటిది చెప్పుకొచ్చారు అయితే తర్వాత సీన్ మారింది మళ్ళీ ఇక్కడ కూడా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత గోదావరి జిల్లాలకు కానీ వీటన్నిటికి కూడా అదే టైప్లో నైట్ కర్ఫ్యూ మాత్రమే అంటే ఉదయం సిక్స్ నుంచి నైట్ టు టెన్ దాకా కర్ఫ్యూ సడలింపు ఉంటుంది తొమ్మిదికి షాపులకులోచేయాలి పదింటికి వెళ్ళిపోవాలన్నటువంటిది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం మళ్ళీ లాక్డౌన్ ప్రకటించారు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకే మినహాయింపు మళ్ళీ పదకొండు గంటల నుండి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఎందుకంటే రోజుకి ఐదు వందల పైన కేసులు ఇప్పటికీ కూడా నమోదవుతున్నటువంటి జిల్లా దీంతో జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదు కావడంతో లాక్డౌన్ను విధిస్తున్నట్టు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులతో సమీక్ష సందర్భంగా ప్రకటించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి లాక్డౌన్ అమలు చేస్తాము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు నిత్యావసర వస్తువులు షాపులు తెరవాలని సూచించారు మిగతా టైంలో క్లోజ్ చేయాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు మిగతా జిల్లాల్లో కూడా ఇది ఒక హెచ్చరిక కేసులు పెరిగినా మనం అప్రమత్తంగా లేకపోతే కేసులు పెరిగితే కేసులు పెరిగితే లాక్డౌన్లో అయితే లాక్డౌన్లో అయితే వ్యాపారాలు పోతాయి ఉద్యోగాలు పోతే అన్ని రకాల ఇబ్బందులు ఉంటది కాబట్టి మన చేతిలో మన పరిస్థితి మన భవితవ్యం ఉంది ఆ గుర్తు చేసుకోవాల్సిన అంశం